జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10th చదువుతున్న పూజ అనే అమ్మాయి డెంగ్యూతో చనిపోయింది. ఆమె సొంత ఊరు కౌటాల మండలం గుండాయపేటలో కాళిదాస్ అనే మరో యువకుడు కూడా డెంగ్యూ బారిన పడి చనిపోవటం ఆ ఊరి ప్రజలను తీవ్రంగా బాధించింది. అధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి విష జ్వరాల బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా విష జ్వరాల బారిన పడి చనిపోతున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఆసిఫాబాద్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో చదువుతున్న పూజ అనే 16 బాలిక 4 రోజులుగా జ్వరంతో బాధపడింది. స్కూలు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పూజ తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకువచ్చి తగ్గకపోవడంతో ముందుగా మహారాష్ట్రలోని చంద్రపూర్కు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువెళ్తుండగా చనిపోయింది. పేరు జాడే కిషోర్, నా బిడ్డ పేరు జాడే పూజ. నా బిడ్డ ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్లో చదువుతుండే. ఒకరోజు జ్వరం వచ్చింది. వచ్చిన వెంటనే మేడం చెప్పేసరికి నేను తీసుకొచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక ట్రీట్మెంట్ కోసం చంద్రపూర్ తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ కాదనేసరికి మళ్ళీ హైదరాబాద్ మార్గం మధ్యల డెత్ అయిపోయింది. అదే ఊరికి చెందిన బోయర్ కాళిదాస అనే యువకుడు కూడా విషజ్వరం బారిన పడ్డాడు. వారం రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో మంచిర్యాల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఒకే ఊళ్ళో ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో ఆ ఊళ్ళో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి విషజ్వరాలు అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనము బోయర్ కాళిదాస్ అనే అబ్బాయి కూడా మరి చనిపోవడం జరిగింది. ఇట్లా ఒకటే రోజు ఇద్దరు చనిపోవడం మా గ్రామానికి తీరని అన్యాయం జరిగింది. మేము చాలా చింతిస్తున్నాము. మరి ఈ విషయంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి దీని మీద వెంటనే స్పందించి మా ఊరికి మరి మీరు క్యాంప్ పెడతారా, లేకుంటే పిఎస్సి ఉంది మినీ పిఎస్సి, మరి దాంట్లో మరి ఏమైనా స్టాఫ్ని పెడతారా, మరి ఏనేమి ఉన్నది, మరి అలాగే ఏనేమి ఒక్కరే సరిపోవడం లేదు. జిఎన్ఎంని స్టాఫ్ నర్స్ని పెట్టి మన ఊరి మరి చుట్టుపక్కల ఇక్కడ విర్గండి కానీ అటు హెటు తుమ్మిడి కానీ ఇక్కడ గుండాయిపేట ఈ పరిసర ప్రాంతాల్లో 3-4 విలేజ్లు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడనే మంచి డాక్టర్ను తెచ్చి మరి ఇక్కడ మనకు సేవ అందించేలా మీరు గవర్నమెంట్ మరి కలెక్టర్ గారిని కూడా వినవిస్తున్నాం.